నవరత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ సాకారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో వడమాలపేట మండలం టీసీ అగ్రహారంలో 428 మంది లబ్ధిదారులకు మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా వారికి సొంతింటి కళ నెరవేరుస్తూ ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ సాకారం చేస్తూ ఉంటే మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఓవరాల్గా చూస్తారు సొంతింటి కళ సాకారం చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఆడపడుచుకి ఒక జీవిత కళ, తన ఇంట్లో గౌరవంగా తన కుటుంబంతో సంతోషంగా బ్రతకాలని. సో ప్రతి అక్క చెల్ల కళ ఈరోజు జగనన్న సాకారం చేస్తున్నారు. అండ్ మీరు చూస్తే ఇప్పటికే ఒక్క వడమాలపేట మండలంలోనే ఒకే ప్లేస్లో 1000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. అలాగే వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వారి ఓన్ ప్లేస్లో ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చారు. ఈ 90 డేస్ స్కీమ్, ఎవ్రీ 90 డేస్కి అప్లోడ్ చేసుకుంటున్న వాళ్ళకి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు పట్టాలు ఇస్తూనే వచ్చాము. ఆ క్రమంలోనే ఈరోజు టీసీ అగ్రహారంలో దాదాపుగా 428 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. సో అక్క చెల్లెలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో జగనన్న కోరుకున్నది ఆ సంతోషాన్ని ఆడపడుచుల మొహాల్లో, ఆ సంతోషం అది చూడాలనుకున్నారు. ఈరోజు చూస్తున్నాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. కానీ ఈరోజు విపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి కళ్ళల్లో కొంత నిరాశ కనబడుతుంది. ఇటీవల చేసిన వ్యాఖ్యలు దాన్ని నిదర్శనంగా నిలుస్తున్నాయి, ఏ విధంగా చూడాలంటారు? ఆవిడ సిగ్గుపడుతూ చాలా సంతోషంగానే కనిపించారు మొన్న నిన్న కుప్పం మీటింగ్లో. నాకు ఒక చిన్న కోరిక ఉందండి కంటెస్ట్ చేయాలని కుప్పంలో అని. సో ఆ కోరిక తీర్చాల్సింది చంద్రబాబు నాయుడే, మేము తీర్చలేం కదా ఆవిడకి. సో ఆ కోరిక కూడా తీర్చేస్తే ఆవిడ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఈ నెల 28వ తారీఖు నాడు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెంలో సిద్ధం సభలాగా వారు కూడా భారీ ఎత్తున బహిరంగ సభకు సన్నద్ధం అవుతున్నారు, ఏ విధంగా చూడాలంటారు కంపారిజన్ చూస్తే? ఈరోజు నేను సీనియారిటీ ఉంది, నాకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజుటి వరకు ఒక సొంత ఆలోచన కానీ ఒక సొంతంగా ఒక డిజైన్ చేసింది ఏది కూడా లేదు. మొన్న ఇచ్చిన మినీ మేనిఫెస్టో కూడా చూస్తే జగన్ గారు ఇచ్చిన వాటిల్లో కొన్ని, తమిళనాడులోటి కొన్ని, తెలంగాణలోటి కొన్ని, అలాగే కర్ణాటకలో కొన్ని, అవన్నీ పెట్టడం చూశారు. అలాగే ఈరోజు సిద్ధం సభ చూసి వాళ్ళు కూడా సిద్ధం సభలాగా అంటున్నారు తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి సభని ఎవరు అనట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పెట్టినప్పుడు తాను ఇచ్చిన వాగ్దానం ప్రతిదీ నెరవేర్చాను, మీ ఇంటికి నేను మంచి చేశానని నమ్మితే నాకు ఓటేయండి అంటే ఈరోజు లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు, ఓటర్స్ అందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? 14 ఏళ్ళు నేను ఏమీ చేయలేదు, నేను అందరినీ మోసం చేశా, నేను మాత్రం బాగా సంపాదించుకున్నా, 2 ఎకరాల ఖర్జూరపు నాయుడు కొడుగ్గా ఈరోజు 2000 కోట్లకి పడగలెత్తునా అని చెప్పి ఓట్లు అడుగుతాడా? లేదా పవన్ కళ్యాణ్ నేను పార్టీ పెట్టి 9 ఏళ్ళైంది, అంతకుముందు 5 ఏళ్ళు పీఆర్పీలో ఉన్నా కానీ ఎవరికి నేను ఏం చేయలేదు, షూటింగ్ గ్యాప్లో వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు జగన్ గారిని తిడుతున్నానంటే ఓట్లు వేస్తారా? సో పెట్టిన మీటింగు ఏంటి, దాంట్లో మాట్లాడుతున్న నాయకుడు ఎవరు, ఆ నాయకుడు చెప్పిన మాట ఏంటి, చేసింది ఏంటి అనేది ప్రజలు చూస్తారు, దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. ఈ నెల 26 నాడు కుప్పంలో సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. 35 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా 14 ఏళ్ళు చేశారు, 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంకు కనీసం తాగునీరుకి కూడా సాగునీరు ఇవ్వలేనటువంటి విపక్ష నేత ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో 3.5 ఏళ్ళలో ఇచ్చున్నారు, ఏ విధంగా చూడాలంట? అంటే ప్రజల్ని ఎంత అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సమస్య తన సమస్యగా భావించి ప్రతి ప్రాంతాల్లో కూడా ఆ సమస్యని దూరం చేసే విధంగా ఏ విధంగా ముందుకు నడిచారో మనం చూసాం. ఉద్దానంలో ఆ సమస్య ఎన్ని సంవత్సరాలుగా ఉంది, ఆ సమస్య కోసం ఒక హాస్పిటల్ కట్టి దాంతోపాటు ఆల్టర్నేటివ్గా మీరు చూస్తే ఫ్యూచర్ జనరేషన్ కోసం వాటర్ని కూడా, మంచి వాటర్ని అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఇస్తున్నారు అంటే అది మనసున్న నాయకుడి లక్షణం. అలాగే ఈరోజు చూస్తే ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి కూడా మున్సిపాలిటీ చేశారు, రెవెన్యూ డివిజన్ చేశారు, ఈరోజు వాళ్ళు కోరుకున్న సాగునీరు తాగునీరుని కూడా అందిస్తున్నారు. అందుకే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటే కుప్పం ప్రజలకు ఎంత ఇష్టమో అది చూసి భయపడే ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ ల్యాండ్ కొని ఇల్లు కట్టడానికి భూమి పూజ చేస్తే నేను ఎట్లాగో గెలవను కాబట్టి నా పెళ్ళమైనా నించుంటే ఏదైనా ఆడపడుచని సింపతితో వస్తుందేమో అని ఆశపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు ఓటు రాజకీయం చేయలేదు,
తాను పాదయాత్రలో చూసిన సమస్యల్ని దూరం చేయాలని చిత్తశుద్ధితో నవరత్నాలను అనౌన్స్ చేశారు. ఆ నవరత్నాల్ని సక్సెస్ఫుల్గా అమలు చేయడమే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఉన్న ఇలాంటి డిఫరెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని వాటికి పరిష్కారం చూపిస్తున్నాడు అనేది ఆ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. సో ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ, అది చంద్రబాబు నాయుడు కాన్స్టెన్స్ అయినా లేదా ఇంకో కాన్స్టెన్స్ అయినా, జగనన్నకే ఓటేస్తారు. థ్యాంక్ యూ మేడం. విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామంటున్నారు మంత్రి ఆర్కే రోజా. ప్రధానంగా విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గమైనా సరే, మరి ఏదే నియోజకవర్గమైనా సరే, అభివృద్ధి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చూశారు అంటే దానికి తగ్గట్లుగా ప్రజల కష్టాలను దూరం చేయాలన్నట్టు ఆలోచన తప్ప వేరే అంశం లేకుండా జగనన్న పాలన సాగిస్తున్నారని చెప్పి మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, టీసీ అగ్రహారం నుంచి.